భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామాన్ని గోదావరి వరద నీరు చుట్టుముట్టింది. ఇళ్లల్లోకి వరద చేరటంతో నివాస గృహాలు ఖాళీ చేసిన ప్రజలకు తిండి తిప్పలు లేక వృద్ధులు పిల్లలతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అధికారులెవ్వరూ తమ గోడు పట్టించుకోకపోవడంతో తమ ఆవేదనను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్కారం. దాదాపు వారం రోజుల నుండి ఎడతెరపు లేకుండా వర్షాలు కురవటం, అలాగే గ్రామంలో గత 4 రోజులుగా గోదావరి కూడా ఉధృతంగా ప్రవహించి దాదాపు తూరుబాక గ్రామ పంచాయతీలో దాదాపు 300 ఇళ్ళు వరకు ఉంటే దాదాపు రాత్రి నుండి నిన్న ఈరోజు మొత్తానికి దాదాపు 150 ఇళ్ళు దాకా ఖాళీ చేయటం, దాదాపు 300 నుండి 350 మంది వరకు ప్రజలు నిరత్రాసులు అవటం, దీని మీద రాత్రి కూడా నిన్న సాయంత్రం కూడా పునరావాస కేంద్రంలో భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దానికి ఇప్పటిదాకా రాత్రి కూడా భోజనాలు ఏర్పాటు చేయలేదు. ఇప్పటిదాకా దాని మీద స్పందన లేదు. పై అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, కానీ ఇప్పటివరకు కూడా స్పందన లేకపోవటం విచారకరం. కాబట్టి ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లోకల్లో ఉన్న కిరాణా షాపుల నుండి నిన్న మొన్న ఇవాళ వారం నుండి ఆశ్రయించారు, కానీ కిరాణా షాపుల్లో కూడా నిత్యావసర వస్తువులు లేకపోవటం కూడా వాళ్ళు తీసుకున్న సామాన్లు 3 రోజులకు ప్రజలకు సరిపోయింది, వాళ్ళు తెచ్చుకొని తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ రోజు నుండి జనాలకి చాలా ఇబ్బందికరంగా ఈ రోజుకి గోదావరి వచ్చి 3 రోజులు అవుతుంది, కానీ పునరావాస కేంద్రాలు ఉన్నాయని చెప్పినారు. ఇచ్చినటువంటి స్కూల్ సరిపోయే పరిస్థితి లేదు. ఆ స్కూల్లో 2 కుటుంబాలు 3 కుటుంబం మాత్రమే ఉన్నాయి. మిగిలినటువంటి నిర్వాసితులు అందరూ కూడా తూరుబాక రోడ్ల మీద బంధువులల్లా చర్చిలల్లా సామాన్లు పెట్టుకుంటాం జరుగుతుంది. నిన్న విఆర్ఏ విఆర్ఓ భోజనాలు పంపిస్తామని చెప్పి సాయంత్రం 10 గంటల వరకు లేకుండా పరారా వెళ్ళిపోయినారు. తహసీల్దార్ గారు ఫోన్లు ఎత్తే పరిస్థితి లేదు, ఆర్ఐ గారు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి వేద జనం అందరూ కూడా ఆకలితో అల్లాడుతూ ఉంటే రెవెన్యూ యంత్రాంగం ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకునే పరిస్థితి లేదు. దీనిపై జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు స్పందించి తక్షణమే మా యొక్క బాధలు తెలుసుకొని మా బాధలు తీర్చాలని చెప్పి తూరుబాక గ్రామ పంచాయతీ నుంచి కోరుతున్నాము. తూరుబాక నుంచి ఎటు వెళ్ళే పరిస్థితి లేదు. కనీసం కూరగాయలు కొనుక్కుందామన్నా